మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్వలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మా స్థానిక సంఘ కాపరి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోక తండ్రి మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలవబడబోచుండగా మీ సేవకులు నిలవబెట్టుకుని మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో యూట్యూబ్ ద్వారా కావచ్చు, టీవీస్ ద్వారా కావచ్చు, మొబైల్ ద్వారా కావచ్చు, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారి యొక్క ఆత్మీయ జీవితానికి ఇది ప్రయోజనకరంగా ఉండడానికి మీరు కృపను చూపండి. మీ సేవకుల్ని మీ ఆత్మ చేత మీరు వాడుకోనమని నిలబడబోతున్న మీ సేవకులు మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం లూకా సువార్త 11:9 లెట్ అస్ టర్న్ అవర్ బైబిల్ ఇంటూ లూక్ చాప్టర్ 11:9. అటువలే మీరు అడుగుడి మీకు ఇయ్యబడను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసువార్త 11:9. లూకాసువార్త 11:9. అడగండి మీకు లభిస్తుంది, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తెరుచుకుంటుంది అని నేను మీతో చెప్తున్నాను. లూకాసువార్తలోంచి ఇప్పటి వరకు ఒక 29 వచనాల మీద వ్యాఖ్యానాలు, 29 వచనాల నుంచి కొన్ని సత్యాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఆల్రెడీ మీరు మునుపే ఎరిగిన సత్యాలు కావచ్చు, అయినప్పటికీ వీటిని మరలా ఇంకొకసారి జ్ఞాపకం చేయాలి. అపోస్తలుడైన పేతురు గారు తన గుడారాన్ని వదిలిపెట్టడానికి ముందుగా 2 పేతురు పత్రిక 1:1 చెప్పినట్లుగా, నా గుడారాన్ని వదిలిపెట్టక మునుపు, విడిచిపెట్టక మునుపు మీరు ఏమైతే నేర్చుకున్నారో, ఏ సంగతుల్లో స్థిరపడ్డారో వాటిని మీకు గుర్తు చేసి మీ నిర్మలమైనటువంటి మనసులను రేపాలనుకుంటున్నాడు. ఐ వాంట్ స్టిర్ యువర్ మైండ్స్ అన్నట్టుగా అక్కడ మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అలాగే కొత్త విషయాల కోసం, కొత్త మర్మాల కోసం మనం ప్రయత్నం చేసి ప్రస్తావించబడిన సత్యాలను మనం విస్మరించేటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు. చూద్దాం, యేసు ప్రభు అడగండి అడగండి అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 7:7 కూడా మనకు తెలిసిన విషయమే, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పాడు. అనగా తాను ప్రజలకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో తను సంచరిస్తూ సేవ చేస్తూ ఉన్నప్పుడు నేను నీకు ఏమి చేయగోరుచున్నాను అని అడిగి మరీ చేశాడు. ఈ రోజుల్లో నాయకులు లేకపోతే అధికారులు అనబడిన వాళ్ళు ఒకవేళ మనము అనేక సార్లు వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి అర్జీలు ఇచ్చి మనవులు సమర్పిస్తే తప్ప వాళ్ళు స్పందించరు. కానీ యేసు ప్రభు తనంతట తాను అడుగుతాడు, మీరు అడగండి, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నావు, నా దగ్గర నుంచి నువ్వు ఏం పొందుకోవాలనుకుంటున్నావు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. మనము దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకోవాలి. మన ఆత్మీయ జీవితం ఎప్పుడు ఎదుగుతుంది అంటే మనం అడిగి పొందుకున్న దాన్ని ఆధారంగా చేసుకొని మన ఆత్మీయ జీవితం మనం ఎదుగుదల చూస్తాం. స్పిరిచువల్ గ్రోత్ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ ఆస్క్ అండ్ రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్ యూ విల్ ఎంజాయ్ స్పిరిచువల్ గ్రోత్. ఈ రిలేషన్ లేదనుకుందాం, అడిగేది లేదు పొందుకునేది లేదు అన్నప్పుడు ఆ ఆత్మీయ జీవితం అభివృద్ధి అది అంతగా ఉండదు, లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు ప్రభు చెప్తున్న మాట, యేసు ప్రభు పైన వచనాల్లో ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం చెప్పి అడగండి అంటున్నాడు. యోహాన్ సువార్త 16:24 మనం గమనిస్తే, ఇది వరకు లేకపోతే ఇప్పటి వరకు మీరు నా నామంలో ఏది అడగలేదు, కానీ ఇక అడగండి. యేసు అనేటువంటి వ్యక్తిని ఎరగకుండా వాళ్ళు వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ ధర్మశాస్త్రం నుంచి వాళ్ళ మత బోధకులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ప్రార్థిస్తూ వచ్చారు. కానీ ప్రార్థించడానికి మరొక విధానాన్ని యేసు ప్రభు చెప్పాడు, యేసు నామములో ప్రార్థించడం. అడగండి అని చెప్పినప్పుడు ఈ మాట ఆలోచిస్తున్నప్పుడు యోహాన్ సువార్త 16:24 కనెక్టివ్గా మనం మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ అంటున్నాడు మీరు అడగండి, అడిగితే మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, ఇస్తాను తగిన సమయంలో అనే మాటలు కాదు అక్కడ చెప్పింది. మీ సంతోషము పరిపూర్ణ అవుతుగా, లేకపోతే యువర్ జాయ్ షుడ్ బి పర్ఫెక్ట్.
మీరు పూర్ణంగా సంతోషించినట్లుగా, అధికంగా సంతోషించినట్లుగా. ఎక్స్క్యూజ్ మీ, పెన్నిస్తారా అని అడిగి ఒక వ్యక్తిని అడిగి తీసుకున్నాం, రాసుకున్నాం, పని అయిపోయిన తర్వాత ఇచ్చేసాం. దాంట్లో సంతోషం పెద్ద సంతోషం ఏం లేదు. చెప్పుకోదగినటువంటి, ఒరే నేను అడగగానే అతను పెన్నిచ్చేశాడు అని మనం అమితమైనటువంటి ఆనందానికి గురికాము, ఆశ్చర్యానికి గురికాము. కానీ దేవుడు ధారాళంగా దయచేసినప్పుడు, అనగా అడిగిన వెంటనే, అనగా ఇంకా ప్రార్థిస్తుండగానే ఆయన ఆమెనని చెప్పినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందం అంతా ఇంత కాదు. కర్మేలు పర్వతం మీద ప్రార్థన ముగించి ఆమెనని చెప్పినప్పుడు కాదు, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, అనగా అతడు ఇంకనూ ప్రార్థిస్తుండగా యెహోవా దేవునికి కొన్ని ప్రార్థన పదాలు వచిస్తున్నప్పుడే, వల్లిస్తున్నప్పుడే, అప్పుడే ఆకాశము నుంచి అగ్ని దిగిందంట. ఏలియా మనలాగా అధికమైన వివరణ ఇవ్వలేదు. ప్రభువా నేను తొందరపడ్డాను, లేకపోతే నువ్వు చెప్పబట్టో ఏంటో, మరి ఒక సవాలుకి దిగాను నేను, వాళ్ళని ఎద్దు తీసుకోమని చెప్పాను, వాళ్ళని బలర్పించమని చెప్పాను, నేను బలర్పించమని, వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం, ఈ స్టోరీ అంతా చెప్పడం లేదు. ప్రార్థన అంటే జరిగిపోయిన వాటన్నిటి గురించి చెప్పడం కాదు. దేవునికి నీ గతం తెలుసు, నీ భవిష్యత్తు తెలుసు. నీకు తెలిసింది నీ గతం మాత్రమే తెలుసు, నీ భవిష్యత్తు తెలియదు. కానీ అందుకనికే మనం ప్రార్థన చేసేటప్పుడు మన గత సంబంధించిన విషయాలన్నీ పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ప్రస్తుత అవసరత ఇది, నాకు దీని ప్రకారం జరిగించు. ప్రస్తుత అవసరత అగ్ని దిగడం. గతంలో జరిగింది ఆ బయలు ప్రవక్తలతో తర్జన భర్జనలు, వాదనలు, లేకపోతే సవాలు, ఇవి కాదు అక్కడ ప్రస్తావించబడింది. ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు ఈ ప్రజలందరూ నిన్ను దేవుడిగా తెలుసు, యెహోవాయే దేవుడు అని కేకలు వేయినట్లుగా అగ్ని దించమన్నాడు. ఆయా సందర్భాల్లో దేవుడు నీ నా జీవితాల్లో కూడా అగ్ని ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, అద్భుత కార్యముల ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు, అనుకోనటువంటి విషయాల ద్వారా, అనుకోని పరిస్థితులు అనుమతించడం ద్వారా దేవుడు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. మనం సేవించేటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అర్థం చేసుకోండి. అందుకని అడగండి అని చెప్తున్నాడు. ఎలా అడగాలి అనే దానికి మూడు విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. మనం అందుకనే మన టైటిల్ అడగమని, అడగండి అందుకోండి, లేకపోతే అడగండి అనుభవించండి, అడగండి ఆనందించండి, అడగండి అందుకోండి. మనం ఏం అడిగామో అంతే కావచ్చు, ఏం అడిగామో దానికన్నా అధికం కావచ్చు. అయినా మనగా మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అధికముగా ఇచ్చేటువంటి దేవుడు. కొన్నిసార్లు అంతే ఇస్తాడు, కొన్నిసార్లు తక్కువ ఇవ్వచ్చు, కొన్నిసార్లు అధికంగా కూడా ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఎస్ అనొచ్చు, కొన్నిసార్లు నో అనొచ్చు, కొన్నిసార్లు వెయిట్ అని కూడా అనొచ్చు. ఈ మూడు కాకుండా ఇంకా ఏదైనా ఆన్సర్ కూడా దేవుని దగ్గర ఉంటే ఉండొచ్చేమో. మనం ఆలోచిస్తున్న విషయము మనం ఎలా అడగాలి, ఎలా అడగాలి అనేది మనం ఎలా తెలుసుకోవాలి, బైబిల్లో ఎక్కడ ఉంది ఏంటి అనేది. మన ఇష్టానుసారంగా అడిగితే కాదు, ఎలా అడగాలి అనేది ఆయన నేర్పించాడు. ఎలా నేర్పించాడు, ఎప్పుడు నేర్పించాడు అని మనం ఆలోచిస్తే, శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించిన సందర్భంలో, లేకపోతే శిష్యులకు ప్రార్థన నేర్పించినట్లు, ఆదిలో ఉన్న శిష్యులకు ప్రార్థన నేర్పినట్లు ఆయన అంత్య దినాల్లో ఉన్నటువంటి శిష్యులకు కూడా ఆయన ప్రార్థన నేర్పిస్తున్నాడు, ఆత్మలో నేర్పిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఎలా అడగాలి, 11వ అధ్యాయంలో 8వ వచనంలో, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన దేవుని స్తోత్రం. మీతో నేను నిశ్చయంగా చెప్తున్నాను, లేకపోతే మీతో చెప్తున్నాను, ట్రూలీ ఐ సే అన్ టు యూ, నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను, నిజంగా నేను మీతో ఈ విషయం చెప్తున్నాను, వెరీలీ వెరీలీ ఐ సే అన్ టు యూ, నేను మీతో చెప్తున్న విషయం ఇదేనండి. ఒక స్నేహితుడు మరొక స్నేహితునికి సమయము కాని సమయంలో, అనగా అకాలములో ఒక అవసరత ఏర్పడినప్పుడు తీర్చాడే. అలాగైతే ఈ దేవుడు పరలోకపు తండ్రే, అదే సమయంలో పరలోకపు నిజ స్నేహితుడు కూడా. ఈ నిజ స్నేహితుడు నీ అవసరాన్ని తీర్చగలడు. నీ ఆర్థికమైన, లేకపోతే నీ భౌతికమైన, లేకపోతే నీ శారీరకమైన, మానసికమైన అవసరతను తీర్చడానికి ఆయన శక్తిమంతుడు. అనగా మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం, మనం ఎలా అడగాలి అనే దాని గురించి. పదే పదే అడగాలి, ఒక స్నేహితునిలాగా అడగలాలి. పదే పదే ఒక ప్రియ స్నేహితునిలాగా అడిగినప్పుడు మనం ప్రభువు దగ్గర నుంచి పొందుకోవచ్చు. స్నేహితునిలాగా అంటున్నప్పుడు ఒక సంబంధం నెలకొల్పుకోవాలి మనం దేవునితో.
సంబంధం అంటే నెలకు ఒకసారో వారానికి ఒకసారో ఆదివారం ఒకసారి జరిగేది కాదు. సంబంధం అంటే డైలీ వాట్సాప్లో ఈ రోజుల్లో గ్రూపులు ఉన్నాయి. గ్రూపుల్లో మనం అందరికీ ఒక మెసేజ్ చేస్తాం. అదే సమయంలో వాళ్ళలో ఆ గ్రూపులో ఉన్న వాళ్ళలో ఇండివిజువల్గా నాకు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు ఆ గ్రూప్లో, అతనికి కావలసిన మెసేజ్ అతనికి పర్సనల్గా పంపుతాను నేను. అలాగే దేవుడు కూడా మనకు జనరల్గా ఉన్నటువంటి అన్ని విషయాలు ఇచ్చాడు, కానీ అదే సమయంలో మన వ్యక్తిగత అవసరతలు ఉన్నాయి, దాని ప్రకారం కూడా ఆయన కార్యం జరిగిస్తాడు, దాని ప్రకారం ఇస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, పదే పదే అడగాలి. అనగా చెప్పిన ప్రార్థన చేసి 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 లేదా విసిగించు మనకు విసుగు కలిగే విధంగా అని కాదు నా మాటలకు ఉద్దేశం. అతడు సిగ్గుమాలి మాటి మాటికి, అతని ఈగో హర్ట్ అయింది అతను చెప్పిన మాటలకి, లేదా స్నేహితుడు రిజెక్ట్ చేశాడు తిరస్కరించినప్పుడు అతను కొద్దిగా కలత చెందుండొచ్చు, వేదన చెందుండొచ్చు, నో అన్న మాటకి కొద్దిగా కష్టం అనిపించుండొచ్చు. కానీ ఆ అర్ధరాత్రి గడిచే లోపే, అనగా తెల్లవారే సమయం లోపే ఆయన ఒక రొట్టెను పొందుకొని, క్షమించండి ఒక రొట్టె కాదు లేకపోతే మూడు రొట్టెలను పొందుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మూడు రొట్టెలు పొందుకున్నాడా లేకపోతే ఇంకేం పొందుకున్నాడా అనేది కూడా కాదు మనం ఆలోచించే పాయింట్. మనం ఆలోచించేది అడిగాడు పొందుకున్నాడు, అర్ధరాత్రి సమయంలో కూడా, సమయం కాని సమయంలో కూడా అడిగి పొందుకున్నాడు. కానీ మనం ప్రార్థన చేసేది సమయం కాని సమయంలో కాదు, సమయం ఉన్న సమయంలోనే, కొద్దిగా వీలైనప్పుడు, కాస్త టైం ఉన్నప్పుడు. ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి ఇంకా చేయక తప్పదు కాబట్టి మనం చేస్తాం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట, అతడు పదే పదే అడిగాడు. పదే పదే అడగాలి, ఒక ప్రియ స్నేహితునిలాగా అడగాలి, ఒక రిలేషన్ని కంటిన్యూ చేస్తూ లేకపోతే కొనసాగిస్తూ మనం అడిగినప్పుడు మనం ఖచ్చితంగా పొందుకోగలం. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఇక లేఖన భాగాల్లో మనం ఆలోచిస్తే, ఉపమానం అందుకనే చెప్పాడు. ఉపమానం చెప్పిన తర్వాత నీతి కథల్లో లేకపోతే ముందు కథ చెప్పి సారాంశం అడుగున లేకపోతే నీతి అడుగున ఉన్నట్టుగా ఈ ఉపమానం యొక్క నీతిని కింద చెప్పాడు. అడగండి అడగండి అని చెప్పడం కోసమే ఈ ఉపమానం చెప్పాడని అర్థం చేసుకోవాలి. నిజంగా ఆ స్నేహితులు ఉన్నారో లేదో, లేదా ఆ స్నేహితుల పేర్లు ఏంటో లేదో, వీటి వివరాల్లోకి లేకపోతే వీటి అనవసరమైన సమాచారాన్ని తవ్వడానికి మనం ప్రయత్నం చేయడం లేదు. మనం ఆలోచిస్తున్న మాట, ఒకటి పదే పదే ఒక స్నేహితునిలాగా అడిగినప్పుడు నువ్వు ప్రభువు దగ్గర నుంచి పొందుకుంటావు. ప్రార్థించిన ప్రతిదాన్ని ప్రభు అయిన యేసు నామములో పొందుకుంటావు. ప్రభువు నామ మహిమార్థమై నువ్వు పొందుకుంటావు అనే సత్యాన్ని గ్రహించాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 18:5 లూకా 11 చదివి మనం 18లోకి ఎందుకు వెళ్తున్నామంటే ప్యారలల్గా ఉన్నది అక్కడ ఉంది. అనగా ప్రార్థన ఉపమానము ఇక్కడ కనిపించినట్లుగా 18 ఒక ప్రార్థన ఉపమానం, ఒక విధవరాలి స్టోరీ మనకు తెలిసింది, ఆమె మాటి మాటికి వెళ్ళింది అనేటువంటి 18:5 మనం అడిగితే చూస్తే ఆమెకు న్యాయం తీర్చాలి అని న్యాయాధిపతి మనసులో ఉన్నటువంటి విషయాన్ని, న్యాయాధిపతి పరమ న్యాయాధిపతి మనసులో ఉన్న విషయాన్ని నువ్వు గ్రహించగలవు. పరమ న్యాయాధిపతి మనసులో ఉన్న మాటని వాక్యం ద్వారా నువ్వు గ్రహించగలవు. పరమ న్యాయాధిపతి యొక్క చిత్తాన్ని నువ్వు వాక్యం ద్వారా గుర్తించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నామమును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా అప్పుడు ధైర్యం కలుగుతుంది. ఆయన నామంలో ఏది అడిగినా, ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా పొందుకుంటాము అనేదే మన ధైర్యం. మన ధైర్యం మనకు పలానోళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసే పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేసేటటువంటి టీవీ ప్రసంగికులు ఉన్నారు, ప్రార్థన చేసేటువంటి పరిశుద్ధాత్మ వరములు కలిగిన వాళ్ళు ఉన్నారనేది కాదు మన ధైర్యం. మనకు ప్రభు ఉన్నాడు, మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు, మన ప్రార్థన వినేవాడు ఉన్నాడు, అది మన ధైర్యం. ఇందును బట్టి అయితే దీనిని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన నామంలో ఏది అడిగినా కానీ మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, ఆమె ప్రాధేయపడుతూ అడిగింది. షీ వాస్ బెగ్గింగ్, అభ్యర్థిస్తూ బతిమలాడుకుంటూ ఆమె ప్రాధేయపడుతూ అడిగింది. ప్రార్థన అనగానే ఆజ్ఞాపించడం కాదు, ప్రార్థన అనగా ప్రాధేయపడ్డం, ప్రభు సన్నిధిలో ప్రాధేయపడ్డం. ఒక భిక్షగాడిలాగా, ఒక భిక్షగాడు వచ్చి అన్నం ఇస్తావా లేదని ఆజ్ఞాపించడు, ఇవ్వు అర్జెంటుగా అని కాదు, అతడు అభ్యర్థిస్తాడు. మనం కూడా ప్రభు సన్నిధిలో ఒక భిక్షగాడిలాగా, అవును ప్రభు సన్నిధిలో భిక్షగాడిలాగా మనల్ని మనం పోల్చుకోవడానికి దాన్ని అవమానకరమైన విషయంగా భావించాల్సిన అవసరం లేదు. అవును భిక్షగాళ్ళమే, ఈ జీవితం దేవుడు మనకిచ్చిన భిక్షే, మనం ఇలా నిలబడుతున్నాం అంటే దేవుని భిక్షే.
సమాజంలో మనకి ఏదైనా హోదాలు స్టేటస్లు ఉంటే ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా దైవికమైనటువంటి సన్నిధి విషయంలోకి వస్తే మనం కూడా నాకు ఏదైనా ఇవ్వు అని అడిగేటువంటి స్థాయిలో ఉన్నాం. ఎంతసేపటి భౌతికమైనవే కాదు, ఆత్మ సంబంధమైనవి కూడా అడిగి పొందుకునేటువంటి స్థాయిలో మనం ఉండాలి. ఒకటి, పదే పదే అడగాలి ఒక ప్రియ స్నేహితునిలాగా. రెండవది, ప్రాధేయపడుతూ అడగాలి ఒక విధవరాల్లాగా అడగాలి. నువ్వు ఇదనము ప్రార్థిస్తున్నప్పుడు పరమ న్యాయాధిపతి తన మనసులో ఏదో అనుకోవాలి. నీ గురించి ఇంతవరకు ఆలోచించినటువంటి పరమ న్యాయాధిపతి, ఇంతవరకు నీ గురించి నీ విషయానికి నీకు న్యాయం తీర్చాలా వద్దా అనే డైలమాలో ఉన్నట్లుగా ఉన్నటువంటి పరమ న్యాయాధిపతి. ఆయన అలా డైలమాలో ఉండట్లేండి, నేను ఉంటాను మానుషికమైన భాషలో మాట చెప్పాను. ఒకవేళ లోకంలో అధికారులు డైలమాలో ఉండొచ్చు, చేయకూడదు అనొచ్చు, లేకపోతే విసిగించిన దాని వల్ల చేయకూడదు అనుకున్న ఆ మనసు కూడా చేస్తే బాగుండు చేస్తానులే అని మనసు మారొచ్చు. కొంతకాలం అతడు ఒప్పలేదంట, తర్వాత కొంతకాలానికి ఆలోచించాడు, ఒప్పుకోవడం ఆరంభించాడు. అనగా ఆ క్రూరుడైనటువంటి న్యాయాధిపతి యొక్క మనస్సును దేవుడు మార్చాడు. రాజుల హృదయాన్ని తన చిత్త వృత్తి చొప్పున, లేకపోతే తన చిత్త ప్రకారం, తన ఇష్ట ప్రకారం నీటి కాలువల వలె తిప్పగలిగిన దేవుడు. అధికార స్థానములో ఉన్న ఎవరినైనా కానీ వాళ్ళ హృదయాలనైనా ఆయన తిప్పగలడు, నీకు అనుకూలంగా మార్చగలడు. ఆయన మాట ఏం వింటాళ్ళేండి, గతం ఏదో గుర్తు చేసుకొని లేదా గత పరిస్థితులు ఏదో గుర్తు చేసుకొని నాకు నో అని చెప్పే అవకాశం ఉంది అని అనుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆయన నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు న్యాయం తీర్చాలని ఆశపడుతున్నాడు. కారణం ఏంటంటే ఇంతకాలం నువ్వు అన్యాయం అనుభవించావు. ప్రార్థిస్తున్నటువంటి అనేక మంది ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకాలం మీ బంధువుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా అన్యాయాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఆయన ఈ లోకంలో అన్యాయపు తీర్పును అనుభవించాడు. మనం అన్యాయం అనుభవిస్తున్నప్పుడు ఆయన అనుకుంటాడు, 2000 సంవత్సరాల క్రితం నేను ఈ లోకానికి వచ్చినప్పుడు నేను కూడా ఇటువంటి అన్యాయపు తీర్పును అనుభవించాను కదా. అన్యాయపు తీర్పును అనుభవించినటువంటి ఆవేదన బాధ ఆయనకు తెలుసు. అన్యాయం అంటే ఏంటో ఆయనకు తెలుసు, న్యాయం అంటే ఆయనకు తెలుసు. అదే సమయంలో అన్యాయము అనుభవిస్తే అన్యాయం యొక్క అన్యాయము చేసే గాయము, అన్యాయం తీసుకువచ్చేటువంటి నష్టాలు, కష్టాలు ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు నీకు న్యాయమైన తీర్పు జరిగించాలని, అనగా నువ్వు అనేక దినాలు ప్రార్థన చేసిన ప్రార్థనలకు జవాబు రాకపోయినప్పటికీ ఈ దినము యేసునామంలో విశ్వసించి ఈ మాటలు వింటుండగా, నీ హృదయంలో విశ్వాసం పొంగుతుండగా నువ్వు ప్రార్థించినప్పుడు నీ పరమ న్యాయాధిపతి కదిలేవాడు. కనికరముతో, హీ మూవ్డ్ విత్ కంపాషన్, ఆయన కనికరముతో లేదా ముందుకు సాగాడు, కనికర పడ్డాడు అని చెప్పన్నట్లుగా నీ ప్రతి సమస్యను ప్రభువుతో చెప్పుకున్నప్పుడు ఆయన కనికరముతో, కనికర స్వరూపుడే కానీ కనికరముతో, అయితే కనికర పడతాడు ఈ మీద, జాలి పడతాడు, అయ్యో నా బిడ్డ, అయ్యో నా కుమార్తె, అయ్యో నా కుమారుడు అని నీకేదైనా సాయం చేయడానికి తన సహాయ హస్తాన్ని, అభయ హస్తాన్ని అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. మనం ఆలోచిస్తున్న విషయం అడగండి మీకు ఏ పడుతుంది, ఎలా అడగాలి అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. మనం ఆలోచించిన మొట్టమొదటి విషయం, పదే పదే అడగాలి ఒక ప్రియ స్నేహితునిలాగా. ప్రియ స్నేహితుడు కాబట్టి సంబంధం ఉంది కాబట్టి, గాఢమైనటువంటి అనుబంధం ఉంది కాబట్టి, లోతైనటువంటి ఆ రిలేషన్ ఉంది కాబట్టి, డీప్ రిలేషన్ ఉంది కాబట్టి ఎనీ టైం అడగొచ్చు. నువ్వు ప్రభుత్వ కార్యాలయాలు నిర్ణీత వేళల్లో పనిచేస్తాయి, ఉదయం 9 నుంచో లేకపోతే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 దాకా 7 దాకా 8 దాకా పనిచేస్తాయి. కానీ పరలోకపు కార్యాలయం అలా కాదు, నీకోసం ప్రతి క్షణము పరలోకపు కార్యాలయం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. భూలోకంలో కార్యాలయాలకు నియమిత రోజులు ఉన్నాయి, శనివారం సెలవు, లేకపోతే ఆదివారం సెలవు, లేదా పండగ రోజులు సెలవు అని ఈ భూలోకపు కార్యాలయాలు చెప్తాయేమో, కానీ పరలోకపు కార్యాలయానికి సెలవు అంటూ లేదు. ఏ రోజు సెలవు లేదు, ప్రతి దినము 24/7 లేకపోతే అనుక్షణము నీ ప్రార్థనల కోసం కనిపెడుతూ ఎదురు చూస్తున్నట్టే పరలోకం. నువ్వు ఆశీర్వాదాల కోసం కనిపెడుతున్నావు అనే దానికన్నా నీ కోసం, లేదా ప్రభువు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్న ప్రభువు నీ ప్రార్థనల కోసం, నీ స్తుతుల కోసం వేచి ఉన్నాడు అనేటువంటి సంగతి అద్భుతమైన సంగతి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయానికి వచ్చేద్దాం, ఎలా అడగాలి. అడగండి సరే, ఎలా అడగడం నాకు తెలియదు, కానీ ఎలా అడగాలో అనేది నేను వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాను. ఎలా అనగా మనకు యుక్తంగా ప్రార్థన చేయడం చేత కాదని దేవుని వాక్యంలో రాయబడింది.
ప్రార్థనలో ప్రవీణులం అయ్యామని కాదు దేవుని వాక్యం చెప్తుంది. ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రార్థించి ప్రార్థన అనుభవం వచ్చేస్తుంది, ప్రార్థన ప్రావీణ్యం వచ్చేస్తుంది, ప్రార్థనలో ప్రసిద్ధులైపోతారని దేవుని వాక్యం ఎక్కడ చెప్పడం లేదు. అనుదినము చేస్తున్నప్పటికీ కూడా ఆ అనుదినము ఆ కార్యం కొత్తదిగానే ఉంటుంది, తాజాదనం, ఏదో ఫ్రెష్నెస్ దేవుని సన్నిధిలో. ఆ ఫ్రెష్నెస్ను అనుభవిస్తున్నాం కాబట్టి మళ్ళీ కొత్తదిగా, మళ్ళీ పిల్లవాళ్ళలాగా, మళ్ళీ విశ్వసిస్తూ మనం అడుగుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 18:13 అక్కడ మరలా మనకు ఒక ఉపమానం చెప్పబడింది. మనకందరికీ తెలిసినటువంటి ఆయన పరిసయుడు సుంకరి, ఇలాగైతే తన్ను తాను హెచ్చించుకున్న ఒక వ్యక్తి, తను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి. తను తాను హెచ్చించుకున్న వ్యక్తికి ఏమీ దొరకలేదు, కానీ తను తాను తగ్గించుకున్న వ్యక్తికి ఆశీర్వాదం దొరికింది. అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. నార్మల్గా ఒకతను ఇంటికి వెళ్ళిపోతే ఇతడు నీతిమంతుడు, అనగా తన ఆంతర్యములో ఏదో మార్పు జరిగి దైవ సన్నిధ్యానికి వచ్చినప్పుడు, గాడ్స్ ప్రెజెన్స్కి వచ్చినప్పుడు నీ ఇన్నర్ బీయింగ్లో ఏదో మార్పు రావాలి. లోపలికి వచ్చి ఫ్యాన్ లేక చెమట పట్టి లేదా జుట్టు చిరిగిపోయి ఇది కాదు, నీ ఆంతర్యములో దైవ సన్నిధికి వచ్చినప్పుడు ఆంతర్యము, దేవుని సాన్నిధ్యము ఒక శిల్పి లాంటిది అనుకుందాం. నిన్ను ఉలితో, వాక్యపు ఉలితో నిన్ను చెక్కి, నిన్ను మలచి నీకు ఒక కొత్త రూపాన్ని, ఉదాహరణకి ఒక జుట్టు బాగా పెరిగినటువంటి వ్యక్తి బార్బర్ షాప్కి, మంగళ షాప్కి వెళ్ళాడు అనుకుందాం. ఒక అరగంట తర్వాత అతను బయటికి వచ్చినప్పుడు మునుపటి రూపంతో రాడు, అతడు ఒక కొత్త రూపంతో వస్తాడు, లేకపోతే ఒక యవ్వన రూపంతో వస్తాడు. కారణం ఏంటి? లోపల ఏదో జరిగింది. దేవుని సన్నిధిలో ఏదో జరిగినప్పుడు, ఏదో జరుగుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో మాత్రమే కాదు నీలో ఏదో జరిగినప్పుడు నువ్వు కొత్తగా, తాజాగా, నువ్వు ఒక కొత్త మనిషిలాగా కనిపిస్తావు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. పాత మనిషిలాగా, పాత జీవితం, పాత బతుకులు, పాత మాటలు, పాత ఆలోచనలు, పాత చూపులు, ఇవి కాదు దేవుని చిత్తం. ఒక న్యూ మ్యాన్గా మారాలి, ఒక కొత్త మనిషిగా మారాలి. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఒక కొత్త మనిషిగా కనపడాలి. ఒక ఫ్రెష్ మ్యాన్గా, ఫ్రెష్ ఉమెన్గా, ఫ్రెష్ యంగ్ మ్యాన్గా, ఫ్రెష్ యంగ్ ఉమెన్గా కనిపించాలి. ఇది దేవుని చిత్తం. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. అక్కడ రాయబడిన మాట మనం ఎలా, చాలండి, ఇతనికి ఇవన్నీ ఇలా చెయ్యాలని ఎవరు చెప్పలేదు. దూరంగా నిలబడు, రొమ్ము కొట్టుకో, గుండెలు బద్దలు చేసుకో, ఏదో ఒక ప్రార్థన, ఈ రెండు మొక్కలు చాలే నీకు, ఇదే ఎక్కువ, పాపిని నన్ను కరుణించమనే ప్రార్థన ఎవరో నేర్పిస్తే వచ్చి చిలక పలుకుల్లాగా అతను పలకడం లేదు. గమనించాల్సిన విషయం, అతడు ప్రిపేర్ అయి నేను ఇలా ప్రార్థన చేస్తే బాగుండే అని అతడు వచ్చిన వ్యక్తి కాదు. పరిస్థితులకు తగ్గట్టుగా దైవ సాన్నిధ్యాన్ని చూసి రెస్పాండ్ అయ్యాడు అతను. దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఆ పరిశుద్ధతలో తన పాపము స్పష్టంగా కనిపించినప్పుడు, ఆయన ముఖకాంతిలో తన రహస్య పాపాలు, తన వృత్తి జీవితంలో, తన సుంకరిగా ఉన్నాడు, పన్నులు వసూలు చేసేవాడు కాబట్టి తన వృత్తి జీవితంలో తాను చేసిన అన్యాయాలు, అక్రమాలు సడన్గా తన కళ్ళ ముందు ఉన్నప్పుడు, ఇది దేవుని సన్నిధిలో జరిగేటువంటి విషయం. దేవుని సన్నిధిలో ఏదో 4 పాటలు ఆరాధన ఇవి ఉంటాయి అనుకుంటున్నాయేమో, ఇంకొక అసలు సిస్సలైన విషయం ఉంది. దేవుని సన్నిధిలో నిన్ను స్కాన్ చేసి నీ ముందు చూపిస్తాడు, నీ స్కానింగ్ రిపోర్ట్ ఇస్తాడు. అనగా దేవుని సన్నిధిలో నువ్వు స్కానింగ్ రిపోర్ట్ నువ్వు పొందుకుంటావు. ఏంటి స్కానింగ్ రిపోర్టు అని మీరు అనుకోవచ్చు. స్కానింగ్ రిపోర్ట్ అని మెడికల్ భాష వాడానంటే దాని ఉద్దేశం ఏదో స్కానింగ్ రిపోర్ట్ ఇస్తాడు. మీ రిపోర్ట్, మీరు ఏంటి, హూ యు ఆర్ అనేది దేవుడు స్పష్టంగా చూపి, నీ గురించి నువ్వేదో అనుకుంటున్నావు, నేను ధనవృద్ధి చేసుకున్నాను, ధనవంతుణ్ణి, నాకంతా బాగానే ఉంది అనుకుంటున్నావు, కానీ రిపోర్ట్ వచ్చింది నువ్వు దిక్కుమాలేడు వాడి, నువ్వు దిగంబరివి, నువ్వు దరిద్రుడివి. నేను ఒకటి అనుకుంటున్నాను, నేను మంచోడిని అనుకుంటున్నాను, రిపోర్ట్ వచ్చింది నేను చెడ్డోండని, నేను పరిశుద్ధుని అనుకుంటున్నాను, నేను పరలోకం రిపోర్ట్ ఇచ్చింది పాపివి అని, నేను ప్రార్థనాపరుణ్ణి అని అనుకుంటున్నాను నేను, కానీ పరలోకం ఇచ్చిన రిపోర్టు నీకు ప్రార్థన అనుభవం లేదని. నువ్వు అనుకున్నది తప్పు, కానీ పరలోకం ఇచ్చిన రిపోర్ట్ మాత్రం వాస్తవం. ఈ రోజులో చాలామంది ఇలాగే అనుకోండి, నేను మంచోండి, నేను భక్తుణ్ణి, నేను నాకు వరం ఉంది, ఫలాంది ఉంది, ఫలాంది అని చెప్పుకుంటున్నారు. నో, నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు, నీ గురించి ప్రభు చెప్పాలి. నా యందు నాకు ఏ దోషము కానరాదు, ఇందును బట్టి నేను నీతిమంతుడిగా ఎంచబడను, పౌలు చెప్పిన మాట. నీ దృష్టికి నువ్వేదో మంచోడి, ప్రతివాడు తనను తాను సమర్థించుకుంటాడు, అంతవరకే కానీ నేను దుర్మార్గుణ్ణి, పాపిని, ఘోరమైన పాపిని, అబద్ధిక్కుణ్ణి, నర ఎవడు ఒప్పుకోడు, వీళ్ళందరిలో కల్లా నెల్లూరులో నేనే మంచోడిని
అని చెప్పుకునే అవకాశం ఉంది. కానీ అపొస్తలుడైన పౌలు మాత్రం ధైర్యంగా చెప్పగలిగాడు, నేను ప్రధాన పాపిని అని చెప్పాడు, అని చీఫ్ సిన్నర్ అని చెప్పుకున్నాడు. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలకు వచ్చేద్దాం. మూడవది సుంకరిలాగా, అంటే ఎలాగా, పశ్చాత్తాపంతో, ఒక రియలైజేషన్తో, ఒక రిపెంటెన్స్తో, పశ్చాత్తాపంతో ప్రార్థించినటువంటి సుంకరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడగండి అని చెప్తున్నప్పుడు అడగడానికి మూడు విధానాలు చెప్తున్నాడు. మూడేనా? చాలా ఉన్నాయి, కానీ వాటిలోకి వెళ్ళలేదు. కానీ మనం సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మూడు విషయాలు ఆలోచిస్తున్నాం. మనం ఎలాగా అడగాలి? అడగండి అని ఆయన అనేసి వెళ్ళిపోయాడు. అడగండి అనేసి శిష్యులకు ఒక మాట చెప్పాడు. అడగండి అనేదానికి యొక్క ఎక్స్ప్లనేషన్ లూకా ఇవ్వలేదు. కానీ మనం మూడు ఉపమానాల ఆధారంగా ఎలా అడగాలి అనే దాని గురించి మనం అర్థం చేసుకుంటున్నాం. ఎలా అడగాలి అనే దాని గురించి ఒక థీసిస్ కాదు ఇది, ఎలా అడగాలి ఒక థీరీ చెప్పడం కాదు, కొన్ని సత్యాలు మనం తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించినట్టు విషయాలు, మూడు విషయాలు అడగండి. ఒకటి, పదే పదే అడగండి. ఎలాగంటే ఒక ప్రియ స్నేహితునిలా. రెండవది, ప్రాధేయపడుతూ అడగండి, విత్ బెగ్గింగ్ నేచర్, విత్ ప్లీడింగ్ నేచర్, ఒత్తిడి చేసేటువంటి, ప్రెషర్ కలుగజేసేటువంటి విధానంలో ప్రాధేయపడుతూ ఒక విధవరాల్లాగా అడగండి. వీడో ఆమెకు ఎవరూ లేరు, కానీ న్యాయాధిపతి మీద నమ్మకంతో ముందుకు సాగింది. మూడవదిగా మనం గమనిస్తే, పశ్చాత్తాపంతో అడగండి ఒక సుంకరిలాగా. ఇతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు ఆ పరిశీలనలో, కానీ ఇతనిలో పశ్చాత్తాపం ఉంది. అటువంటి పశ్చాత్తాపంతో, లేకపోతే ప్రాధేయపడే అనుభవంతో, పదే పదే అడిగేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండి ముందుకు సాగాల్సిందే కోరుతున్నావు. అటువంటి ప్రార్థన చేస్తే అడగండి మీకు ఇవ్వబడుతుంది, లేకపోతే మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా పదే పదే ప్రాధేయపడుతూ పశ్చాత్తాపంతో అడిగినప్పుడు మీ సంతోషము ఖచ్చితంగా పరిపూర్ణమవుతుంది. యేసు చెప్పిన మాట మీ జీవితం నెరవేరుతుంది, అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుని స్తోత్రం, మీ అందరికీ వందనాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టుకుని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నేను నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, అడిగితే ఇస్తావని, నీవు ఏమాత్రం వెనుతీయని వాడు అని తండ్రి, మీ సేవకుల్లోంచి మాకు మరొక పర్యాయం గుర్తు చేసిన విధానాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఏ విధంగా అయితే విధవరాలు నీ సన్నిధికి వచ్చి గోజాడిందో తండ్రి, ఏ అన్యాయస్తుడైన అతను తండ్రి ఇస్తే న్యాయం తీర్చాలని ఏ విధంగా అనుకున్నాడో, న్యాయస్థుడు అయిన నీవు మాకు అన్యాయం చేయవాడు కావు కనుక దేవాయస ఏదైతే మేము అడుగుతున్నామో కార్యాలు జరిగించువాడని నామాన్ని స్తుతిస్తున్నాం. అదేవిధంగా సుంకరి ఏ విధంగా అయితే తనను తను తగ్గించుకుని నీ దగ్గర ప్రార్థించాడో, మేము కూడా ఆ విధంగా తండ్రి మా జీవితాలను సరిచేసుకుని మేము మారు మనసు పొంది నీ సన్నిధికి రావడానికి, నీ సన్నిధిలో గోజాడడానికి మీరు కృపను చూపండి. అడిగితే ఇస్తానన్న దేవుడు కనుక మీ సన్నిధిలో మేము అడగడానికి మీరు కృపను చూపమని నిలబెట్టుకున్న మీ సేవకులు నేను అనేక ప్రాంతాల్లో మీ సాక్షిగా వాడుకోమని యేసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు బలపడుతున్నారు అని నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఇప్పటి వరకు వాక్యం ద్వారా మీరు బలపడ్డారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఇంకను ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడాలని అనుకుంటున్నట్లయితే, ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు కార్యక్రమం ప్రసారం అవబోతున్నది కనుక వీక్షించండి, దైవదీవెనలు పొందండి. ఇంకనూ మీకు ప్రార్థన అవసరాలు మీరు తెలపాలి అని మీకు ఆశ ఉన్నట్లయితే, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే సహోదరులు మీతో మాట్లాడతారు. సేవకుంతో మీరు మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న ఈమెయిల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. gfihmi2015@gmail.com అని మీరు కన్సల్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. ఇంకొన వాక్యంలో మీకు సందేహాలు ఉన్నట్లయితే మీరు కాల్ చేసినట్లయితే సేవకులతో మీరు మాట్లాడవచ్చు. గమనించండి, ఇంకొన ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు బలపడాలని మేము ప్రార్థిస్తున్నాం. మా యొక్క సంస్థ నిమిత్తం, లేదంటే మా యొక్క సంఘాల నిమిత్తం కూడా మేము ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. సంతోషం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.